ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం, అందరికీ వందనం. స్తుతుల మధ్యం హాస్న శ్రీన్ వెళ్ళవద్దని మేము అనుకున్నాను. స్తోత్రం హోత్న వర్షాత్మ తను అడుగు వారికి పరిశుద్ధాత్మని తను ఇచ్చిన తండ్రి ఈ సమతండి. మీ ఆత్మనపడాత్మతో మీకు తండ్రి కార్యక్రమంలో ఆది నుంచి అంత మార్గం మీరే అధ్యక్షులుగా నాయకులు అనిపించండి. ఈ సమయంలో వాక్యం లేదా మీ వాక్యం సత్యం తెలియజేయండి. విత్తవాళ్ళని జీవించాల్సింది ఈ బిడ్డలకు వినగల సేవని గ్రహణం జరుగుతుంది. మీరే మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రాప్తం. నీ బిడ్డలకు వినగల సేవని గ్రహణం జరుగుతూ యేసునామలు అడుగుతండి, ఆమేన్. ప్రియమైన దినోడల అందరికీ వందనములు. మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞత కుడిక. మరి దేవుడు, మన దేవుడు మేలు చేసే దేవుడు, సహాయకుడు, జీవముగల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు. ఆయనకి సమస్తము సాధ్యం. ఆయన మేలు చేసే దేవుడు. సరే వాక్యం చూడండి, 103:2 చదవండి. 103:2 అండి. నా ప్రాణమ యెహోవాను సన్నుదించుము, నా అంతరంగా ఉన్న సమస్తమ ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల దేన్ని బ్రోకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యమైన మనతో మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ దావీదు మహారాజు అంటున్నారు చూడండి, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమ ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేని కూడా మరొకము. ఆయన మేలు చేసే దేవుడు, సహాయకుడు, సమాధానకర్త. మరి మనిషి ఎన్ని పాపాలు చేసినా కానీ క్షమించేసి ఆయన మేలు చేస్తాడండి. ఆయనకి సమస్తము సాధ్యతండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మాట చూడండి, అదే కీర్తనలు 107:1. Psalms 107:1. యెహోవా దయాళుడు కనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును, ఆయన కృప నిత్యము ఉండును. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడడం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. ప్రేమైన సహోదరుడా, మరి అంటున్నాడు దేవుడు ఇక్కడ, ఆయన కృప. కృప అనగా అర్హత లేని వారికి అర్హత చేతి కృప. మరి కృపను పొందుకోవాలనుకున్నాం. దేవుడు మనిషికి ఇచ్చేదంటే కృప, నిత్యం, రక్షణ, అవి ఉచ్చయం చేస్తాడు ఆయన. ఇక్కడ ఎవరు కొనుక్కోవాల్సిన కొనుక్కొనితే ఉంటే ఎంతమంది కొడిసేవాళ్ళు, ధనులు, ధనికులు కొనేసేవాళ్ళు ఈ కృపని, ఈ యొక్క నిత్యజీవాన్ని. కానీ ఇది ఎవరికే ఇవ్వడు దేవుడు. ఎవరైతే ఆయన యొక్క నామంలో విశ్వాసం ఉంచారో వారికి ఆయన కృప ఇస్తాడండి దేవుడు. అంటే ఇక్కడ అన్నాడు, ఆయన కృప నిత్యమును. యెహోవా దయాళుడు, దయగల దేవుడు. మరి ఈ లోకంలో దయగలవారు ఉంటే ఆయన ఎక్కడే ఇంకెవరు లేరని ముఖ్యంగా ఆయన దయవల్లనే ఆయన దయ మనుషుల్లో కూడా వస్తుంది. ఆయన దయగల దేవుడు, ఆయన దయ మరి అందరి మీద వస్తుంది. ముఖ్యంగా అప్పుడు ఆయన దయను మనం పొందుకుంటాం మనం. హల్లెలూయా. ఫస్ట్ నా ప్రాణం యెహోవాను సంతించమని చెప్పాడు. రెండవది, యెహోవా దయాళుడు కనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి అన్నాడు దేవుడు. చూడండి మరి ఇంకో మాట అంటాడు దేవుడు, Hebrews 13:15 చూడండి, చదవండి. Hebrews 13:15 అండి. ఇక్కడ అంటాడు దేవుడు చూడండి, ప్రేమైన సహోదరి సహోదరుడా, మరి మన దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవబలము అర్పించుదము. ఆయన నామమును ఒప్పుకొనుచు జీవబలము అర్పించుదము. జీవము అనగా నాలుక. మరి మనిషి దేవునికి థ్యాంక్స్ చెప్తే ఎలాగంటే ఆ నాలుక చెప్తుంది, నాలుక నరం లేని నాలుక. కాబట్టి ఆయన ద్వారా మనం ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు. దూతలు ఎప్పుడు కూడా ఎవరినప్పుడు ఇప్పుడు స్తుతియాగం, స్తోత్రం, 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 ఫరెవర్ అండ్ ఎవర్ అండ్ ఎప్పుడప్పుడు కూడా స్తుతియాగం చేసే దేవుడు అనుకుడే. స్తుతికి పాత్రుడు, స్తుతికి అర్హుడు, స్తుతియాగానికి చేసేది అనుకుడేనండి. ఫరెవర్ అండ్ ఎవర్ స్తోత్రం, 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 స్తోత్రం అని మరి దూతలు నిత్యము స్తుతియాగం చేస్తాయండి. కాబట్టి ఆయన ద్వారా మనం ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు
జీహోబలం జీహోబలంగా జీహోంతో నాలుగోది మనం థ్యాంక్స్ మనం చెప్పాలి. దేవా నాకు ఈ రోజు మెలు చేసేవు నీకు వందనాలు అని చెప్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఇంకా అనేక మంది మెలు చేస్తాడు, ఆయన కూడా మెలు చేయ దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటుందంటే ఎల్లప్పుడూ థ్యాంక్స్ మనం కూడా చెప్పమని కోరుతున్నాను. ముఖ్యంగా స్వామి ఫస్ట్ ఏమన్నారండి, నా ప్రాణమయహాను సంతించము ఆయన చేసిన ఉపకారాలు దాన్ని కూడా మరొకము. ఆయన మేలు చేసేది ఇక్కడ దేవుడు కాబట్టి మనం ఆ మేలు మరకూడదు. రెండవది యెహోవా దయనుడు కాబట్టి ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇప్పుడు మూడో ఏంటంటే ఎల్లప్పుడూ కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేద్దాము, ఆయన నామం ఉపన్సు జీహోవరము అర్పించము. అంటే నాలుగుతో మనం థ్యాంక్స్ మనం చెప్పుకుంటాం. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఎల్లప్పుడు అక్కడ ఇక్కడ ఉంటున్నాడు మూడో నాలుగు దాంట్లో ఆల్వేస్ థ్యాంక్స్ గివింగ్ అంటున్నాడు. ఆల్వేస్ అనగా ఎల్లప్పుడు ఎల్లప్పుడూ థ్యాంక్స్ మనం చెప్తున్నాం. ఎల్లప్పుడూ మనం అన్ థ్యాంక్స్ చెప్తున్నాం. ముఖ్యంగా ఇంకోసం మాట ఏమంటున్నాడంటే ఇన్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ గివింగ్ గాడ్. ఎవ్రీథింగ్ అనగా ప్రతి విషయంలో. మరి మనం అనేక మంది పని చేస్తుంటామండి, తినటము త్రాగటం ధరించుకోవటం ముఖ్యంగా చేస్తారు మనుషులు. మరి ఈ విషయాల్లో తిన్నప్పుడు త్రాగినప్పుడు ఆహారం చేసినప్పుడు మరి వంచలు చేసినప్పుడు మనం థ్యాంక్స్ మనం చెప్పుకున్నాం చెప్తే ఇంకా మా అనేక మంది మరి మేలు మనకు చేస్తూ ఉంటాడైనా. ఎవ్రీథింగ్ అంటే ప్రతి విషయంలో దేవుడు మనకి థ్యాంక్స్ మనకి మేలు చేసినప్పుడు థ్యాంక్స్ మనం చెప్పుకోవాలి ముఖ్యంగా. చూడండి మొదటి తెస్తానికి 5:16 చూడండి. మొదటి తెస్సలోనికి 5:16 అండి. చూడండి ఇక్కడ ప్రతి విషయమునందును కృతజ్ఞతలు చెల్లించుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతలు చెల్లించుడి. ఎలాగ చేయుట? క్రీస్తు యేసునందు నీ విషయంలో దేవుని చిత్తము. ఎలాగ చేయుట? క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. ప్రియమైన దేవుడు మిల్లారా, మనం అనేకమని చేస్తుంటాం. అంటే అనేకమైన పనులు అంటే తినుట త్రాగుట ధరించుకుంట ముఖ్యంగా ఏ పని చేసిన దేవుడు మనకి అవసరమైన పనులు ఉంటే అప్పుడే మేలు చేస్తాం. మనకి చేసిన మనం థ్యాంక్ యూ చేసేస్తాం చెప్తే ఇంకా అనేకమైన మేలు మనకి చేస్తున్నాడు అండి. ఇక్కడ ఉన్నాయంటే ప్రతి విషయమునందును కృతజ్ఞత చెల్లిస్తూ చెల్లించుడి. ఇలా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి విషయంలో అన్నాడు దేవుడు. అంటే ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ మనం చెప్పాలి. ఫస్ట్ అంటాడు దేవుడు ఏమంటాడంటే నా ప్రాణమ ఎవరన్నా కింగ్ డేవిడ్ గారు అంటాడు. నా ప్రాణమయ్యహోను సన్నిధించము, నా అంతరంగం ఉన్న సమస్తమ ఆయన పరిశ్రమము సన్నిధించము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా నువ్వు అనుకున్నాడు. రెండవది దేవుడు దయాడు కాబట్టి ఆయనకి మనం థ్యాంక్స్ మనం చెప్పుకుంటున్నాడు. మూడవది ఎల్లప్పుడూ స్తుతియాగం చేస్తూ ఆయన థ్యాంక్స్ మనం చెప్పుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ నాలుగు అంటున్నాడు ప్రతి విషయంలో దేవుడు మనం థ్యాంక్స్ మనం చెప్పుకోవాలి. అంటే మనం చేసే పని పద్మ విషయంలో దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలండి. ఇలా చేస్తే దేవుడు ఇంకా మీరు మనకి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. హోషేయ 14 చూడండి. సరే హోషేయ 14:2 అండి. మా పాపమునటి పరిహారము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పిస్తున్నాము. హల్లెలూయా. మీకు అర్పించిన అవే మాకు ఉన్నవి అన్నాడు అన్నాడు దేవుడు. మాటలు సిద్ధపరచుకుని దేవునికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎలా చెప్తామండి? పెదవులతో అండి. పెదవులతో అంతముందు ఎల్లిచ్చేవాళ్ళు ఎడ్డు పెద్దలైతే మనం పెదవాలి. ముఖ్యంగా పెదవులతో చెప్తే ఆయనకి మేలు మనకి చేస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఎడ్లకు బదులుగా పెదవులను మనం అర్పించాలి దేవుడికి. పెదవులతో చెప్తే దేవుడు మనకి ఇంకా మేలు మనకి చేస్తూ ఉంటాడు. ఆ టైంలో ఆ సమయంలో అప్పుడు తండ్రి టైంలో ఎక్కువ బళ్ళు ఇచ్చేవాళ్ళు అండి, ఎడ్లిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మన దగ్గర ఏసులు వచ్చినాక బళ్ళు ఆగిపోయినాయి. ఇప్పుడు ఏంటి ఫస్ట్ ఏం చేయాలి మనం? ఎడ్లకు బదులు పెద్దవాళ్ళని అర్పించి దేవా ఈ విషయం ఈ బట్టలు లేవు బట్టలు ఇచ్చాం థ్యాంక్స్ ప్రభు. ఆహారం లేదు ఆహారం ఇచ్చేస్తాను. ఆయన అంటాడు దేవుడు పిలిపి 400 కాగా దేవుడు తన ఆయుష్యపోయిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. తెలుస్తున్నానండి తన బిడ్డకు తీసుకుంటే ఏమైనా హ్యాపీగా ఉన్నాము, లేకపోతే హ్యాపీగా ఉండేవాడిని కాదు. సమస్తం ఆయనకి సాధ్యము. నమ్మిన వాడికి ఆయన సమస్తం ఇస్తాడు. ముఖ్యంగా సమృద్ధిగా చేస్తాడు మనకి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఇంకో మాట చూడండి కొలసీ పత్రిక
మూడవ అధ్యాయము 17వ వచనం ఉంది. కొలసీ పత్రిక 3:17 మరియు మాట చేత కానీ క్రియత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి సమస్తం అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఆకాశము కలుంగకనడు, ఆయన మాట చేత ఈ సృష్టి చేశాడు. భూమి కలుంగకనడు, భూమి అయిందండి, మనిషి అలా చేయలేదండి. మనిషిని తన స్వహస్తాలతో ఇలా వంగి భూమిలో నుంచి మట్టి తీసేయండి, అది దాన్ని క్లేశాయాలంటాడు. జిగటకల మట్టి, ఆ మట్టితో తన రూపంలో ఆయన్ని చేసేయండి. చేసినప్పుడు నడుడయ్యాడు, ఆ దాన్ని నడడానిక దానిలో ప్రాణం పోసేవాడు. అంటాడు దేవుడు, యు ఆర్ నాట్ యువర్ ఓన్, యు ఆర్ మై ఓన్, నీవు నాశత్ అన్నాడు దేవుడు. దేవుడు ప్రేమైనది కూడా నేను మనుషులు కన్నాడు అంటాం అనమాట. కన్నాడు కంటాం అనగా ప్రాణం పోసేయండి, ప్రాణం పోసేయడం. అప్పుడు అంటాడు, నీవు నాశత్తు అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన మొట్టమొదటిగా మనల్ని మన కన్నాడు, అది కన్నా ప్రేమ అన్నమాట. అది ఇక్కడ ఏమన్నాయంటే మాట చేత అనేది, మాట చేత కానీ క్రియచేత కానీ మీరేమి చేసినను ప్రభు అని చేసిన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. హల్లెలూయా. నాకు ఏరిచేడు దేవుడు. వాడిని చేసేస్తున్న ఫస్ట్ ఇల్లు కావాలి, ఇల్లు ఇచ్చాడు దేవుడు. ఏం చేస్తే మొట్టమొదట ప్రభా మీకు వందనాలు, తండ్రి ఇచ్చినంత వందనాలు. యెహోవా ఇల్లు కట్టించిన ఆయన కట్టువాని ప్రాసం వ్యర్థమని చెప్తుందండి. మనకి ఇల్లుకి ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏమని థ్యాంక్స్ చెప్తుంది. దాంతో పాటు మనకి ఇవ్వాల్సిన గిఫ్ట్ గడిస్తాం. ఇంకా మాట చేత కానీ క్రియ చేత కానీ ప్రియమైన సహోదరుడు గ్రహించాలి. అక్కడ ఒట్టి మాటలు కాదండి, మాటతో క్రియ అంటే ఏంటంటే మనకు దేవుడు మేలు చేసాడు కాబట్టి ఆయనకి మనం ఎంత ఒప్పు ఉంటే అంత. నువ్వు వందలు వేస్తే వేలు వేస్తాడు దేవుడికి, నువ్వు వేలు వేస్తే దేవుడు లక్షలు వేస్తాడు, నువ్వు లక్షలు వేస్తే దేవుడికి నీకు కోట్లు వేస్తాడు అని ఇచ్చే దేవుడు. కాబట్టి మనం థ్యాంక్స్ చెప్పిన ఉంటే అది ముఖ్యంగా మనకు గిఫ్ట్ కార్డు ఇవ్వాలని దేవుడు థ్యాంక్స్ మనం నోట్ చేసాము. తర్వాత గిఫ్ట్ ఏమో దేవుడి యొక్క కానుకలు పెట్టలేస్తాం. ముఖ్యంగా అది ఇవ్వాలని అది చెప్పాడు దేవుడు. మాట చేత కానీ క్రియ చేత కానీ అంటే అది ముఖ్యంగా క్రియ చేత కానీ మీరేం చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించండి సమస్తమును ఆయన పేరట చేయుడు. ఇంద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామంలో చేస్తున్నాం. అప్పుడు దేవుడు యేసునామం మనని దీవిస్తాడు. ఆయన దీవించే దేవుడు అండి. ఆయనలో బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ మోర్ బ్లెస్సింగ్స్ కమ్స్ అవర్ లైఫ్ అండ్ ఫ్యామిలీ వచ్చి పడతాయి. ముఖ్యంగా థ్యాంక్స్ మనం చెప్పుకుంటే ఆయన ఇస్తాడు. ఆయన హస్తము కొరసైంది కదండి, బలిష్టమని చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మాట లాస్ట్ మాట అండి, ఇంకంటున్నాడు లోకాసువార్త 17:11-19 వరకు అండి. లోకాసువార్త 17:11-19 వరకు చదవండి. వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి యేసు ప్రభువా నన్ను కరుణించమని కేకలు వేసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచకూడదని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రియమనే దేవుడు ఉంటారా ఇక్కడ ఆయన ఎరుసలేము ఉంటున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఎమండి చేరాయని యేసు మనం కరుణించం. యేసు మనకు అనుకుంటే ఆయన కరుణమయుడు, జాలి గల దేవుడు, దయగల దేవుడు. కాబట్టి వెంటనే ఏంటి మీ అవసరం ఏంటండి వచ్చినప్పుడు మీరు వెళ్ళి శుద్ధులు కన్నాడు ఒక్క మాట చేయండి. ఆడు వెళుతుండేటప్పటికే యాజకుల దగ్గర చూపండి, ఇళ్ళక ముందే శుద్ధులు అయిపోయారండి. ఆ కుష్ఠరోగానికి తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు మరి చూడండి ఇక్కడ ఆ వాడు సమరయుడు అందుకు యేసు 10 మంది శుద్ధులు కారా, ఆ 9వ ఉన్నవాడు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప మరి దేవుని మహపట్టుకు తిరిగి వచ్చినవాడు ఎవడో లేడు అని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిస్తున్నది అని వానితో చెప్పను. జెంటల్ మ్యాన్ అన్యుడైన నేను 10 మంది కుష్ఠరోగులు చూడండి, కానీ ఎంత వచ్చారండి అక్కడికి? ఒక్కడే వచ్చేవాడు. మిగతా 9 అంటే ఆడు ఎవరో తెలియదు కుష్ఠరోగులాడు. ఈయన ఎవడో వీడు సమరయుడు. ఏంటిది సమరయుడు? సమరయుడుగా తక్కువ జాతి కలవాడు అనమాట. ఆయన మాత్రం ఆయన విశ్వాసం నుంచి వచ్చినప్పుడు అన్నాడు దేవుడు,
Thy faith made you cure. నీ కుమారుడైన విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అప్పుడు ఆయన నిర్ణయం చేశాడు. ఎందుకంటే ప్రేమ అనేది కూడా మరి లోకంలో అనేక మంది మేలు పుట్టుకున్నారండి, పొందుకున్నారు. కానీ థ్యాంక్స్ చెప్పలేదు లోకం. థ్యాంక్స్ చెప్పడం మన యొక్క ధర్మం, మనిషికి ధర్మం అండి. ఇది థ్యాంక్స్ ఇన్ ప్రేయర్. ఇది థ్యాంక్స్ అనేది మస్ట్ బి. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి. మనం చెప్తే ఇంకా మనం దేవుడు దీవిస్తాడు. స్కూల్లో వెళ్ళినప్పుడు మరి బాగా మనకి సహాయం చేసినప్పుడు ఏం చెప్తామండి, థ్యాంక్స్ చెప్తాం. పిల్లలు చెప్తారు థ్యాంక్స్ చెప్తారు, అలాగే ఫ్రెండ్స్ ఒకటి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటారు. థ్యాంక్స్ అంటే అది స్వభావం ముఖ్యంగా. ఎందుకంటే తిరిగి మనం థ్యాంక్స్ మనం చెప్పుకుంటే మనకి ఎన్నో మేలు కలుగుతాయి ముఖ్యంగా. ఎందుకంటే థ్యాంక్స్ అంటే ముఖ్యంగా వందనము, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞత అనేది కృతజ్ఞత గురించి మనం చెప్తాడు. ప్రియమైన సోదరుడు, మరి ఇదేంలో మన చేస్తుందంటే కృతజ్ఞత స్వభావం ఉంచుకున్నారండి. కృతజ్ఞత లేని వాడు అది జీవితం అధ్యయనం చేస్తుంటాడు. ఇప్పుడు ఎవరిని అడిగినా మన బైబిల్లో ఉన్నది మొట్టమొదటిగా ఆయన గుర్రాలను మేపుకున్నాడు. ఎవరు? దావీది మహారాజు. ఎవరండి? దావీది మహారాజు. మేపుకున్నప్పుడు ఆయన అప్పుడే ఆయనకు విశ్వాసం ఉన్నది. దేవుడు ఆయన పిలిచి అన్నాడు చేశాడు. ఆయన గొర్రెలు మేపినప్పుడు మొట్టమొదటి తోడలిచింది. తోడని తోడని చంపేశాడు. విశ్వాసంతో ఆయన చంపేశాడు. మళ్ళీ సింహం వచ్చింది, సింహాన్ని కూడా ఆయన చంపేశాడు. ఇదంతా ఎట్లాగంటే దేవుని విశ్వాసం కలిగి ఆయన జీవించాడు ముఖ్యంగా. మళ్ళీ ఆయన థ్యాంక్స్ మళ్ళీ చెప్పాడు. ఆయన దేవుడికి అంటే దేవుడు థ్యాంక్స్ చెప్పేవాడు. తర్వాత మళ్ళీ ఆయన్ని దేవుడు ఎన్నైన్ చేసి మరి అభియోగించినప్పుడు అప్పుడు రాజయ్యాడు. రాజైనప్పుడు అప్పుడు కూడా దేవుడు గొలియాలు చంపాడు, దొల్లిగా చంపాడు. అప్పుడు కూడా దేవుడికి ఆయన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన థ్యాంక్స్ చెప్తుంటాడు. చెప్పాడు రేపటి ఒకటి దేవుడు అంత బాగా దేవుడు దీవించాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు. ఎవరో దావీదు మహారాజు. అలాగే ప్రియమైన సహోదరుడు, నీ కూడా నీ జీవితంలో నువ్వు మరి మెల్ చేసినప్పుడు నీ జీవితం అంటే థ్యాంక్స్ చెప్పాలండి. థ్యాంక్స్ చెప్పకపోతే వ్యర్థం అది. థ్యాంక్స్ చేద్దాం, ముఖ్యంగా చేయాలి అన్నట్టుకోండి. నా ప్రాణమయ్యూహాను సన్నిధించము, నా అంతరంగం ఉన్న సమస్త ఆయన పరిశుభ్రతను సన్నిధించము. నా ప్రాణమయ్యూహాను సన్నిధించము. ఆయన చేసిన ఉపకారంలో దేని కూడా నువ్వు మరొకము మరవకూడదని ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే గాడ్ ఈజ్ గుడ్, సో థ్యాంక్స్ గివింగ్ గాడ్. దేవుడు దయలడు కాబట్టి థ్యాంక్స్ మనం చెప్పుకుంటాం. ఆయన దయగల దేవుడు. ఆయన దయని బట్టి మనం మేలు చేస్తూ ఉంటాడు. దయగల దేవుడు కాబట్టి మనకు మేలు చేస్తుంటాడు. ఇప్పుడు కూడా మేలు చేస్తూ ఉంటాడు. ఆయనకి మనం థ్యాంక్స్ మనం చెప్పాలి ముఖ్యంగా. ఇంకొకటి ఏమన్నానండి, ఎబ్రీ 10:17 అంటాడు చదివారు కదా, ఆల్వేస్ థ్యాంక్స్ గివింగ్ గాడ్. అంటే ఎల్లప్పుడూ మన జీవితంలో ప్రతి ఎంతకాలం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మనం థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. చెప్తున్నప్పుడు మనకి దేవుడు ఇంకా అనేకమంది మేలు చేస్తాడండి. చేసినప్పుడు మనం దీవించబడతాం ముఖ్యంగా. దీవించి ఆయనకి థ్యాంక్స్ అని పడతాం. థ్యాంక్ యూ జీసస్. మరి ముఖ్యంగా ఇంకో విషయం, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలోనూ థ్యాంక్స్ మనం చెప్పుకున్నాండి. 4 పాయింట్ అంటే మనం తింటాము, త్రాగుతాము, ధరించుకుంటాము, అన్ని విషయాలు అక్కడ చేసినప్పుడు థ్యాంక్స్ మనం చెప్పుకుంటూ ఉండాలి. హల్లెలూయా, ప్రతి విషయంలో థ్యాంక్స్ మనం చెప్తుంటాం. ఆయన ఇంకా దీవిస్తూ ఉంటాడు దేవుడు. దీవించే దేవుడు ఆయన. హల్లెలూయా. హోషే పదాలు ఉన్నాడు, మాటలు సిద్ధపరచుకుని ఏమంటుందండి, మాటలు సిద్ధపరచుకుని దేవుని తట్టు తిరుగుడు అన్నాడు. మాకు ఉన్నవి ఏమన్నాడంటే మా పెదవనేవికు అర్పిస్తున్నాడు దేవుడు. ఏంటంటే ఎడ్లకు బదులుగా మా పెదవనేవికు అర్పిస్తున్నాము. హల్లెలూయా, ఎడ్లకు బదులుగా. అంతకుముందు ఎడ్లు ఇచ్చేవాళ్ళు బలుడు. ఇప్పుడైతే పెదవుల దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే కొలసిలో 3:18 చూడండి, మాట చేత కానీ క్రియ చేత కానీ దేవుడికి మనం థ్యాంక్స్ మనం చెప్పుకోవాలి. మాట అంటే థ్యాంక్స్ చెప్పుకుంటాం, క్రియ అంటే ఆయనకి ఇవ్వాల్సింది మనం ఇచ్చేస్తే. ప్రియమనే దేవుడు ఇక్కడికి చాలామంది తప్పేస్తాను ముఖ్యంగా. ఇక క్రిస్త దేవుల్లో బాధపడుతున్నాను. అట్లా ఉండకూడదు. సమృద్ధికి ఇస్తే దేవుడికి మనకి సమృద్ధిగా రెట్టింపు తీస్తాడు. ఇచ్చే దేవుడు ఆయన. సమస్తమానికి సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. మాట చేత కానీ క్రియ చేత కానీ దేవుడికి మనం థ్యాంక్స్ మనం చెప్పుకోవాలి. అక్కడ మరి ఇక్కడ ఎవరంటే, ఎవరన్నాడు, కుష్ఠరోగు. 10 మంది కుష్ఠరోగులు వెళ్తున్నప్పుడు యేసు మమ్మల్ని ఖండించినప్పుడు మీరు వెళ్ళి మీ యాజకులు వెళ్ళినప్పుడు సిద్ధుగారు అంటే వాళ్ళ యాజకులతో వెళ్ళినప్పుడే
మధ్యలో శుద్ధి ఏర్పడుతుంది. అయితే శుద్ధి చూసినప్పుడు మొత్తం అగ్గిపోయినప్పుడు ఎవరికి మనం తీసి రాదు. 10 మంది శుద్ధిపడితే ఒక ఆయన వచ్చాయండి. ఆయన ఎవరంటే ఆయన సమరయుడు. ఆయన సమరయుడు కాబట్టి మరి ఆయన ఎవరు తక్కువ చదవబడింది. మితవలేలంటే ఆయన అంటే అప్పుడున్న దేవుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. విశ్వాసం ద్వారా స్వస్థ అంది వస్తుంది చెప్తున్నాను. ఇంకా ఇంకో మాటలో ఉండవారు 116:12 కీర్తనలో 116:12 హల్లెలూయా. కీర్తనలు 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములకి నేను ఆయనకి ఏమి చెల్లించను. రక్షణ పాత్రం చేతపరుచుకుని యెహోవా నామం ప్రార్థన చేసేదను. హల్లెలూయా. యెహోవా నాకు చేసిన ఉపకారం అంటే నేను ఏమి చెల్లించను. రక్షణ పాత్రం చేతపడుకుని యెహోవా నామన ప్రార్థన చేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. రక్షణ పాత్రం చేతపడుకుని థ్యాంక్స్ చెప్పాను అన్నాడు ఎవరు? కింగ్ డేవిడ్ అండి. కాబట్టి ఇక్కడ ఉదాహరణ ఏంటంటే మనం దావీదు మహారాజు ఉదాహరణ చెప్తున్నాం. ఆయన చిన్నప్పుడు గొర్రెలు మేపండి, ఆయనకి దేవుడికి విశ్వాసం కానీ అమ్మగా ఉండి థ్యాంక్స్ చెప్పేవండి అనుకో. అలాగే మనం కూడా థ్యాంక్స్ చెప్తే మన జీవితం దేవుడు అనేక మనం మేలు చేస్తాడు, బాగా దీవించి ఆశిస్తాడు. ముఖ్యంగా అసలు థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలంటే ఆయన మన తండ్రి అండి. యెహోవా మన తండ్రి, మన కన్నాడండి. కన్నప్పుడేమా మొట్టమొదట, తర్వాత మరి కొన్నాడు, రక్తం పెట్టి కొన్నాడు ముఖ్యంగా. కాబట్టి అది ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారంటే ఆ ప్రేమ కంటే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. లేకపోతే చెప్పుకోవాలని అవసరం లేదు ముఖ్యంగా. ఎందుకంటే ఆయన మనం కొన్నాడు, రెండోది మళ్ళీ కొన్నాడు. ఆయనకు ఉద్దేశం ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. హల్లెలూయా. మారు మనసు, తిరిగి జన్మిస్తా, తిరిగి జన్మిస్తా. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. యోహాను 3:3 ఏంటంటే ఒక ముసలవాడు అంటాడు, ఒకడు నీటి మూలమును ఆత్మ మూలమును జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. హల్లెలూయా. నీటి మూలకం అంటే బాప్తిస్మ పొందాలని ఖచ్చితంగా. మార్కు కొత్త 16వ చెబుతున్నాడు దేవుడు, నమ్మి బాప్తిస్మ పొందిన రక్షించబడు, నమ్మనవానికి శిక్ష విధించబడను. హల్లెలూయా. ఇది అందరూ ఎందుకంటే ప్రేమ నిలబడలేదు ఖచ్చితంగా. ఇది ఆజ్ఞానది. యేసుప్రభువే బాప్తిస్మ పొందాడు యోహాను. అంటే బాప్తిస్మ ముఖ్య పొందాలని, బాప్తిస్మ అంటే మరి ఆ బాప్తిస్మ లేకుండా ఎవరు ఏం చేయలేదు. రక్షణ, రక్షణ, రక్షణ వస్తుంది ముఖ్యంగా. ఒకటి కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అన్నాడు దేవుడు. అంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే కూడా వాడు పర్లహన దేవుడు చేయాలంటాడు. నీటి మూలం అంటే ఖచ్చితంగా బాప్తిస్మ పొందాలి. రక్షణ, రక్షణ పొందలేక రక్షణ ముద్ద లేకుండా నువ్వు ఉదాహరణకి సింపుల్ లేదు. మీకు ఉదాహరణ రేషన్ కార్డుకి వెళ్తాను, రేషన్ షాప్కి వెళ్తావు, రేషన్ కార్డు లేకుండా నీకు వినిపిస్తాను, నీకు సర్వస్తాను, నీకు ఇవ్వడు కదండి వెళ్ళిపోమంటాడు నీ రేషన్ కార్డు. అదే విధంగా నువ్వు రక్షణ అని ముద్ర లేకపోతే నువ్వు పర్లోకరాజుకి వెళ్ళవు, ఖచ్చితంగా వెళ్ళాలని. ఎందుకంటే ప్రతి కుమారుడు కుమార్తె ఇక్కడ యేసు నామంలో బాప్తిస్మ పొందాలి ముఖ్యంగా. పొందితేనే పర్లోకరాని, లేకపోతే పర్లోకం లేరు. నమ్మి బాప్తిస్మ పొందిన రక్షించబడను, నమ్మన వానికి శిక్ష విధించబడను. హల్లెలూయా. ఖచ్చితంగా పొందాలని, లేకపోతే మారు మాసం లేకుండా పర్లోకానికి అయితే వెళ్ళలేము. ముఖ్యంగా ప్రతి కుమారుడు కుమార్తె నీకు మార్గం ఒకటే. ఎంచి ఇప్పుడు ఎంచి మరిహల్లో ఉండి పాపంలో దూరుకున్నాడండి, పాపంలో చేస్తున్నాను. ముఖ్యంగా మరి పాపంలో ఉండి మరి పూటకి ఆయన పర్లోకం చూసినప్పుడు ఈ లోకంలో ఎవరు లేరు రక్షించేవాడు. ఆయన ఏకైక కుమ్మండి పంపించండి ఈ లోకంలో. ఆయన ద్వారానే మనకు రక్షణ. ఆయన జన్మించాడు పాపం లేకుండా, జన్మించాడు పాపం లేకుండా, జీవించాడు మన పాపాన్ని విత్తమైన రక్తాన్ని సించి మనల్ని జీవించి పర్లోకం లేడు. పర్లోకం నుంచి మళ్ళీ ఇప్పుడు వస్తాడు. మళ్ళీ ఎలా వస్తాడు? గర్జన సింహలే వస్తాడు. హల్లెలూయా. వచ్చినప్పుడు నీకు నాకు కూడా మరి జడ్జిమెంట్ జరుగుతుంది. ఆయన మాట వింటావా, మరి వినకుండా ఉంటావా? వింటే రక్షణ, నిమ్మపోతే శిక్ష అన్నాడు కూడా. హల్లెలూయా. నా మాట విని నన్ను పంపిన వాడిని ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవగలవాడు. నిత్యజీవిస్తాను దేవుడు అన్నమాట అంటే పునరుత్నిస్తానండి. ఇవన్నీ కూడా ఈ లోకంలో రండి, కానీ ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వు నీకు ఎవరు లేరండి, ఎవరు లేరు రక్షకుడు లేరండి. వస్తాడండి, ఖచ్చితంగా వస్తాడండి. ఎలా వస్తాడంటే గర్జన సింహలో వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటే, 10 మంది కనికల్లో సిద్ధంగా ఉంటే, మరి బుద్ధి కలగలు ఉంటే పర్లోకానికి వెళ్తాడు, లేకపోతే ఖచ్చితంగా నరకంలోకి వెళ్తాడండి. యేసు నామలు ఇప్పుడే ప్రేమ సహోదరుడు ఆయన మాట విని రక్షణ పొందు పర్లోకానికి వెళ్ళు. పర్లోకానికి
ఖచ్చితంగా నీకు ఆయనతో సింహారణ కూర్చోబెట్టుకుంటాడు. హల్లెలూయా. ప్రియమైనది ఏమంటారు ఇప్పుడు దేవుడు మొత్తం ఉంటుందంటే థ్యాంక్స్ గివింగ్. ప్రతి కుమారుడు కుమార్తె యేసు నామంలో ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటే ఆయన మనకి అనేకమైన మేలు మనకి దేవుడు చేస్తాడు, దీవించి ఆశ్రయించి పని చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. అదేవిధంగా ఉంటుందండి, మారుమసు రక్షణ, రక్షించబడి నువ్వు పరలోక రాజులను కోసం నువ్వును కూడా రక్షించబడి పరలోకాలను కోసం ఆయన ఉద్దేశము చిత్తమైనది. కాబట్టి యేసు నామంలో బాప్తిస్మ పొంది పరలోకానికి వెళ్ళడం కోసం ఈ వాక్యం అంతటితో విరమేస్తుంది. ప్రతి విషయంలో కూడా థ్యాంక్స్ చెప్పుకుని ఆయన నామాన్ని కనబడుతుంది, ఆయన మేలు పొందడం కోసం యేసు నామంలో ఆపివేస్తాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేస్తాం. మహాపరిశుడు, మహాగణుడు, మహోన్నతుడు వాళ్ళతో మీ నమ్ముకున్నాను. ఈ థ్యాంక్స్ ఏమి పడండి వంగారా. థ్యాంక్స్ ఇవ్వండి. ప్రతి కుమారు కుమార్తె చెప్పి తండ్రి మీ నామానికి కనపడికి దక్కుతావా. సహాయం చేసండి, సమాధానం కృప చెప్పండి, కరుణ చెప్పండి, జాలి చెప్పండి, దశ కొనుకుందావా. థ్యాంక్స్ ఇంకా ముఖ్యంగా తండ్రి యేసురాజు మీరు చెప్పింది తండ్రి, నాకు ఇచ్చి నన్ను సోచించిన ఎలా ఆకాశ భాగ్యం నిలిపి పట్టాలను విస్తారంగా దీవిస్తుందండి. ప్రతి కుమారు కుమార్తె యేసు నామంలో థ్యాంక్స్ మీరు చెప్పుకుని ఇంకా అనేకమంది వెలు పొందుకుని మీ నామానికి కనపడి ఎక్కుకోసం ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుకుంటుంది మీ కోట్లాది స్థుతి చూతుంది కలుపుతూ యేసు నమ్మలు అడుగుతుంది తండ్రి, ఆమేన్. పరలోకమందన మా తండ్రి మీరు అంబడటం లాజ్యమేశాక మీ చిత్తం వల్లకన్నా కొంచెం కావచ్చు మా రణస్థలం నుంచి నన్ను సొందరికి తెప్పించి రాజ్యం శక్తి బల మహిమ నిరంతరం నీ తండ్రి, ఆమేన్. తండ్రి నా తిరుగుతే మాకు మన గురించి కొట్టాలి ఇప్పుడు వెళ్ళాలి ఆమెన్. వందన. థ్యాంక్ యూ సార్. హల్లెలూయా.